జార్జ్ రెడ్డిలో నేను ప్లే చేసింది చాలా చిన్న రోల్ సిస్టర్ రోల్ ప్లే చేశాను అండ్ దట్స్ ఫర్ వెరీ ఫ్యూ సెకండ్స్ బట్ ఐఎమ్ రికగ్నైజ్డ్ ఈవెన్ దో అది ఫ్యూ సెకండ్స్ అయినా కూడా గుర్తుపెట్టుకున్నారు చాలామంది జార్జ్ రెడ్డి సినిమా చూసిన వాళ్ళు గుర్తుపడతారు సో దట్ వాజ్ నైస్ టు హియర్ ఫ్రమ్ దెమ్ అండ్ కరోనా వైరస్ తర్వాత కూడా చాలామంది గుర్తుపడతారు బట్ అఫ్ కోర్స్ ఐ డోంట్ ఐ నాట్ దేర్ ఇన్ ద కమర్షియల్ మూవీస్ రైట్ సో సో అది కొంచెం గ్యాప్ ఉంటుంది బట్ ఎన్ ఎనీవేస్ లైక్ ఇక్కడ ఫేమస్ అయిన వాళ్ళు ఇంకొక దగ్గర తెలియదు అక్కడ లైక్ యునో తమిళర్ సమ్ అదర్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన వాళ్ళు ఇక్కడ తెలియదు సో మనం ఏం చిన్నవి ఆర్ జస్ స్మాల్ ఫిషెస్ యా సో డెఫినెట్లీ చూసిన వాళ్ళు మాత్రము గుర్తుపట్టే వాళ్ళు మాత్రం దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే సే గుడ్ థింగ్స్ అబౌట్ మీ అండ్ మీరు మీరు మంచి యాక్టింగ్ చేశారు న్యాచురల్గా కనిపిస్తారు ఇలా ఇలానే కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి దట్ యాక్సెప్టెన్స్ ఈస్ దేర్ అండ్ ఐఎమ్ హోపింగ్ మోర్ ఆఫ్టర్ దిస్ మూవీ ఆశా ఎన్కౌంటర్ తర్వాత ఎందుకంటే కరోనా వైరస్ కూడా కోవిడ్ టైంలో రిలీజ్ అయింది దాట్ వాజ్ ద ఫస్ట్ మూవీ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ లాక్ డౌన్ అండ్ దీస్ మూవీస్ జార్జ్ రెడ్డి కంటే కూడా దీస్ టూ మూవీస్ ఆర్ ద మెయిన్ మూవీస్ దట్ ఐ ప్లే కీ రోల్ ఐ ఐఎమ్ మోర్ సీన్ ఇన్ దిస్ సో ఈ ఆశా ఎన్కౌంటర్తోని ప్రాబబ్లీ ఫ్యూ థింగ్స్ విల్ చేంజ్